జీవీఎంసీ 64వ డారడ గ్రామంలో కొలువై ఉన్న శ్రీ సింగారమ్మ తల్లి ఆలయంలో విశేష పూజలు చేసి జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ వద్దకు వచ్చిన భక్తులకు ప్రసాదాలు అందజేశారు. కోరిన వరాలు ఇచ్చే కొంగు బంగారంగా పిలవబడే అమ్మవారిని దర్శించుకుంటే సకల కోరికలు నెరవేరుతాయని భక్తులు అంటున్నారు. श्रीमात्रे नमः श्रीमाता श्री महाराज्ञे श्रीमत्सिंहासनेश्वरी उच्यद्वान शास्त्रावा चतुर्बाहु समन्विता मनोरूपेश कोदंडा पंचधन्मात्र सायका निजारुण प्रभाभूषा मज्जत कामेश्वर मंडला अष्टमी चंद्र विभ्राज दलिकल कल शोभिता मुख चंद्र कलंका बामक नाभ विशेषक वदनस्पर मांगल्य गृह तोरण चिल्लिका भक्त्र रक्षि परिवाह लोचन नवचंपक पुष्पाभा नासा दंड विराजिता तारा कांति तिरस्कारी नासा भरण बासुरा तटंक युगल एपोता तप नोडुप मंडला पद्मराग शिलादर्शा परिभाविक पौरव ओम ह्रीं ह्रीं श्रीं नमः त्रिपुर सुंदरी हृदय देवी शिरोदेवी शिखा देवी अस्त्र देवी नेत्रदेवी भगमालिनी नित्य किन्ने बेरुंडे वहिनी वासिनी महावज्रेश्वरी शिवदोती कुलसुंदरी विजय विमले निरपदगे सर्वमंगले ज्वालिमालिनी उड्डी समयी षष्ठी समयी धर्मचर्यामयी लोपमुद्रामयी दीपकर्णादामयी विष्णुदेवोमयी प्रभाकर देवोमयी मनोज देवोमयी श्रीराम रत्नामयी अनिमा सिद्धे लघिमा सिद्धे मयि महा सिद्धे भक्ति सिद्धे शक्ति सिद्धे सर्वकाम सिद्धे ब्रह्मे कौमारी वैष्णवी वाराही चामुंडे महालक्ष्मी सर्वसंक्षोभिनी सर्वविद्राविणी सर्वकर्षिणी सर्वस्तंभिनी सर्वजुंभिनी सर्वशंकरी सर्वार्धसाधिक महाश्री श्री त्रिपुर सुंदरी महामहाराज्ञे महामहाशक्ते महामहाज्ञप्ते महामहानंदे महामहास्कंदे महामहाश्रया श्रीचक्र नगर साम्राज्य नमस्ते 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 नमः गौरी नारायणी नमोस्तुते या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः తల్లి మా ఊరు ప్రజల్ని అందరికీ ఒక తల్లిలాగా చూసి కాపాడుతున్నావు. అలాగే మొత్తం మా ఊరి గ్రామాన్ని మొత్తం అందరికీ చల్లగా ఇలాగే కాపాడో తల్లిగా తెచ్చి నీ శక్తిని నువ్వు రప్పించుకొని దండం పెట్టుకుంటా. तवे हरा बाही जगदम्बा बाही
माता बाई जगन माता बाई दुर्गे दुर्गे भव दुर्गे भव दुर्गे। जय बोलो माता महाराजनी की, अम्मा लगन अम्मा की, आदि पराशक्ति की, कोरికలు తీర్చే అమ్మవారికి, సింగారమ్మ తల్లికి, కోరికలు తీర్చే సింగారమ్మ తల్లికి, నమః పార్వతీ పతయే హర హర మహాదేవ, హర గోవిందా। మొత్తానికి నమస్కారం। యారాడ సింగారమ్మ తల్లి అమ్మవారు గ్రామ దేవతగా కొలువై ఉన్నారు। ప్రతి ఒక్క ఆడవాళ్ళు దీర్ఘ సుమంగళితనంగా ఎప్పుడూ పిల్ల పాపలతో చల్లగా ఉండాలని ఆవిడ కోరిక। కనుక అదే విధంగా ఆవిడ ఎప్పుడెప్పుడు పండగ నాకు చేస్తారా, వాళ్ళ ఇంట్లో అష్టైశ్వర్యాలు కల్పించాలా అనిను అమ్మవారు ఎప్పుడు కోరుకొని ఉంటది। అందుకే ఈ రోజు గుర్జాల శ్రీనివాసరావు గారి కుటుంబ సభ్యులందరూ కలిసి అమ్మవారికి పండగ అనేది సమర్పించారు। ఊరంతా బాగుండాలి, లోక కళ్యాణం కోసం అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటూ ఈ రోజు ఈ పండగ జరుగుబడుతున్నది। ఈ పండగ కోసం నేను ప్రతి ఒక్క గ్రామం నుంచి, అనగా ఒట్టి యారాడని కాదు, శ్రీహరిపురం గాజువాక నుంచి అందరికీ పిలుపులు వచ్చాయి। నేను పంతుల గారిని గాజువాక శ్రీహరిపురం కోరమండల గేట్ ఎక్సర్సిస్మన్ కొన దుర్గాదేవి గారి పురోహితుని, అదే విధంగా సుఖేష్ శర్మ గారు రామలింగేశ్వర స్వామి ఆలయం పురోహితులు పట్నం టౌన్ సిటీ నుంచి అందరికీ రప్పించబడడం జరిగింది। లోక కళ్యాణార్థం కోసం ఈ అమ్మవారి యొక్క శక్తి అందరికీ తెలియాలి, ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ శ్రీనివాసరావు గారు కుటుంబ సభ్యులందరూ కోరుకుంటూ ఈ పండగ చేయబడడం జరిగింది। ఈ యొక్క ఈ గ్రామ దేవత ప్రత్యేకత అందరికీ తెలియాలి। మా యారాడ బీచ్ సముద్ర ఒడ్డున ఉంది, అమ్మవారి లోనబడి ఉన్నది, ఈ అమ్మవారికి ఈ యొక్క శక్తి ఉన్నది, అమ్మవారికి మేతకు తేవాలి, అమ్మవారి యొక్క శక్తి అందరికీ పొందాలి, అందరూ లోక కళ్యాణం అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ యొక్క పండగ జరగబడుతున్నది। కావున మాఘమాసం త్రయోదశి అన్ని విధాలుగా కలిసి వచ్చి మంగళవారం కాబట్టి అందరూ బాగుండాలని ఈ పండగ కోసం నేటికి 3 నెలల క్రితం నుంచి నా దగ్గర ముహూర్తాలు పెట్టుకుంటూ ఈ పండగ ఎప్పుడు చేస్తే బాగుంటుంది అని కోరుకుంటూ ఈ మనిషి ఆసక్తులు పడుతున్నాడు। ఎందుకంటే ఓ పేద గ్రామం, యారాడ గ్రామం అన్నది ఓ పేద గ్రామం, వెనకబడిన గ్రామం, మన పాడేరు అరకులో ఎలాగో వెనకబడి ఉన్న గ్రామం, అలాగే యారాడ కూడా వెనకబడిన గ్రామం। ఈ గ్రామం యొక్క ప్రత్యేకత మీదకు వచ్చి ఒక కొండ దేవతల యొక్క ఎలాగ ఒక శక్తి ఉంటుందో అలాగే మన గ్రామ దేవత శక్తి ఉన్నది బావగారు, మీరు దయచేసి దీనికి అందరికీ తెలియజేయాలి, మా ఊరు ప్రజలందరూ వస్తారు, మీరు బయట ప్రజలు తెచ్చి చూపించండి, ఈ అమ్మవారి యొక్క శక్తిని రూపకల్పించండి అని నన్ను కోరుకున్నాడు। అదేవిధంగా నేను ఈరోజు వచ్చాను, నా ఊర్లో అందరూ బాగుండాలి, ఏ ఊరైనా ఒకటి అందరూ ప్రజలందరూ బాగుంటే నేను బాగుంటాను, అదేవిధంగా అమ్మవారు కూడా చాలా అందంగా రూపకల్పంగా ఉంది, అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలి, అందరూ బాగుండాలి, సర్వో జన సుఖన భవంతు, లోక కళ్యాణార్థం కోసం ఈ స్టెప్ వేసాము। కనుక ఇది అందరూ గమనించి ప్రతి ఒక్కరు యారాడ బీచ్ అనే ఒక పేరున్న తప్ప ఇక్కడ ఒక గ్రామ దేవత ఉన్నది, కులదేవత ఉన్నది అన్నది ఎవరు గమనించట్లేదు, ప్రతి ఒక్కరు తెలుసుకొని అమ్మవారిని దండం పెట్టుకోండి, మీ మనసులో కోరికలు చెప్పుకొని ఆ తర్వాత బీచ్కి వెళ్ళండి అని కోరుచున్నాము।